हाय फ्रेंड्स, ఒక మంచి కమర్షియల్ హౌస్ ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఈ రోజు మనం ఎల్బి నగర్ అనే ఏరియాలో ఉన్నామండి. ఇది ఎల్బి నగర్ సర్కిల్ కి ఆనుకొని ఉన్న హౌస్ అన్నమాట. జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, సెకండ్ బిట్ లో ఉంటుంది. ప్రెజెంట్ ఎల్బి నగర్ సర్కిల్ కి వచ్చేసరికి మనకి సెకండ్ బిట్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మనకి రోడ్ ఎక్స్‌పాన్షన్ లో ఏదైతే ఫస్ట్ హౌస్ ఉందో ఫస్ట్ అది కట్ అయిపోయి మనది వచ్చేసరికి ఫస్ట్ బిట్ అవుతుందన్నమాట. जी प्लस वन कमर्शियल बिल्डिंग अंडी इप्पुडु मन की कमर्शियल पनी हाउस लोकेशन वर की मन की एलबी नगर हैदराबाद तेलंगाणा अन्नमाट. एलबी नगर सर्किल की टूवर्ड्स मन नागोल के रूट लो ग्राउंड फ्लोर लो वर की मन की शटर तो पटू सिंगल रूम अच्छे प्रोवाइड जरिगिंदी. इदि कामन वाश्रूम अन्नमाट. इदि 15 इयर्स ओल्ड बिल्डिंग अंडी अप्रोच गा अन्नमाट. इदि अलागे बिल्डिंग वच्चेसरिकि मन की बोर्वेल अवेलबल उंदी, सम्प अवेलबल उंदी, अलागे मन की ड्रिंकिंग वाटर कनेक्शन्स कूडा अवेलबल उन्नायि अन्नमाट. ఇది సింగిల్ రూమ్ అండి. ఇది బోర్ వాటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ చుట్టూతో మనకి హోటల్స్ ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 సింగిల్ రూమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ మొత్తానికి అయితే రెంట్స్కి అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది ఒక సింగిల్ రూమ్ అండి. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే ఇంకో సింగిల్ రూమ్ ఉంటుంది. సౌత్ ఫేజ్ హౌస్ అన్నమాట. ఇది 82 గజాల్లో ఉన్న హౌస్ అండి. హౌస్ అండి ఇది 82 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేజ్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ బిట్ అవుతుందన్నమాట మెయిన్ రోడ్కి. హౌస్ నెంబర్ రిజిస్ట్రేషన్ మీద జరిగిందండి. ఇది 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి మనకి 1,30,000 చెప్పడం జరుగుతుంది. సారీ, 1,35,000 చెప్పడం జరుగుతుంది. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రొడక్ట్ మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.